62 ప్రాజెక్టులు చేపట్టి 24 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ చేశాం. 7 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు తీసుకొచ్చాం. ఇంకో పక్క ఒక్క రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క అంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. పనులు పరిగెత్తిచ్చాం. రాత్రిలో నేను వచ్చి అక్కడే బస చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అడ్డంకులు తొలగించి శ్రీశైలంలో వచ్చే నీళ్లు బీకోట వరకు తీసుకొస్తే దుర్మార్గులు 90% పూర్తి చేసిన పనులు 10% చేయలేక చెరువులకు నీళ్లు ఇవ్వలేక పొలాలకు నీళ్లు ఇవ్వలేక త్రాగునీటి సమస్య సృష్టించే పరిస్థితి వచ్చారు. అది నా బాధ, నా ఆవేదన. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. మీరు వచ్చారు, ఈరోజు వస్తున్నాడు ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడు నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా అతనికి స్వాగతం పలకాల్సింది. ఖాళీగా ఉండే రోడ్లు ఇండ్లు ఏ ఒక్క వ్యక్తి అతన్ని కాని పలికితే సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసుకోతాం. రాయలసీమ ద్రోహి, నువ్వు రావడానికి వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? 2,165 కోట్లు ఖర్చు పెట్టాడు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టుని రద్దు చేసిన నీచ చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని. ఎన్టీ రామారావు గారు ఆలోచన కరువు గడ్డని నీరిచ్చి రత్నాల సీమగా చేయాలని ఆలోచించాడు. నేను ఆలోచించాను, ఒక కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలు ఈ రాయలసీమకు తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగునివ్వాలని నేను ఆకాంక్షించా. 2,165 కోట్లంటే సాక్షి పేపర్ ఉంది ఇక్కడ, పనికి మాలిన అవినీతి పేపరు.